Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఇదే. సామాజిక వర్గాల సమతూకాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను దాదాపు ఫైనల్ చేసినట్లు ప్రచారం పెరిగిపోతోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం బీసీ, కాపు, రెడ్డి సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారట. అయితే ఎస్సీ నేతల పేర్లను కూడా పరిశీలిస్తున్నప్పటికీ ప్రాధాన్యత మాత్రం మొదటి రెండు సామాజిక వర్గాలకే కల్పించబోతున్నట్లు సమాచారం. ఈ సమతూకం కూడా ప్రాంతాల వారీగా ఉండేటట్లుగా జగన్ చూస్తున్నారట. స్థానిక సంస్థల కోటాలో 9 ఎమ్మెల్సీలను భర్తీ చేయాలి. వైసీపీకి ఉన్న అవకాశాల ప్రకారం మొత్తం 9 స్థానాలు కూడా అధికార పార్టీ ఖాతాలోనే పడడం ఖాయం. జగన్ దృష్టిలో పడితే చాలు, ఇక ఎమ్మెల్సీ అయిపోయినట్లే లెక్క. అందుకనే నేతల ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. ఈ నెల 17వ తేదీన పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎందుకనో చివరి నిమిషంలో ఆగిపోయింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం బీసీ కోటాలో అమలాపురంకు చెందిన కుడిపూడి సూర్యనారాయణ, కైకలూరుకు చెందిన జయమంగళ వెంకటరమణ ఎంపిక దాదాపు అయిపోయినట్లే అంటున్నారు. అలాగే జమ్ముల మడుగుకు చెందిన మాజీ మంత్రి రామసుబారెడ్డి పేరు కూడా ఖాయమైనట్లేనట. ఇక కాపు సామాజిక వర్గం నుండి పాలకొల్లుకు చెందిన గున్నం నాగబాబు, అత్తిలి తణుకుతో బాగా సంబంధాలున్న వంక రవీంద్ర, కారుమంచి రమేష్లో ఇద్దరికి ఖాయమేనట. కమ్మ సామాజిక వర్గానికి చెందిన చిలకలూరిపేట సీనియర్ నేత మర్రి రాజశేఖర్ కూడా ఖాయమే అంటున్నారు. ఇక ఎస్సీ కోటాలో బొమ్మ ఇజ్రాయెల్, మెరుగు మురళి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే హిందూపురంకు చెందిన కాపు నేత నవీన్ నిచ్చల్ పేరు ఫైనల్ అయినట్లే అంటున్నారు. వైశ్య సామాజిక వర్గానికి ఇవ్వాలని అనుకుంటే నెల్లూరుకు చెందిన ముఖ్యాల ద్వారకానాథ్ పేరు పరిశీలనలో ఉన్నదట. ఇదే సమయంలో మహిళా నేతలకు కూడా ఇవ్వాలని అనుకుంటే జాబితాలో పేర్లు మారిపోయే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీ, కాపులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు అర్థమవుతోంది.